సంఘ పరివార మతతత్వ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు అంతా చాలామంది అసదుద్దీన్ ఒవైసీని లేకపోతే అక్బరుద్దీన్ ఒవైసీని వాళ్ళు మాట్లాడిన మాటలను తీసుకొని వస్తూ ఉంటారు. ఈ మధ్య జకీర్ నాయక్ను కూడా తీసుకొస్తున్నారు. ఒక విషయం చాలా స్పష్టమైనంటే మతతత్వం అనేది అది మైనారిటీ మతత్వమైనా మెజారిటీ మతత్వమైనా హిందూ మతతత్వమైనా ముస్లిం మతతత్వమైనా లేదు క్రైస్తవ సిక్కు ఏ మతతత్వమైనా సరే ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైంది. భారతదేశం లౌకిక దేశం, భిన్న మతాలు అన్నీ ఈ దేశంలో భిన్న మత విశ్వాసాలు సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ ఉన్నటువంటి సహజీవనం జరగాల్సినటువంటి దేశం ఇది. ఈ దేశంలో మత రాజకీయాలు ప్రవేశించడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాదంతో చాలా కాలం వాళ్ళను వీళ్ళను కూడా వాడుకోవటం అది దురదృష్టకరం. తర్వాత బీజేపీ అచ్చంగా హిందుత్వం అన్నది మా సిద్ధాంతం అని బయలుదేరారు. హిందుత్వం అనేది మతం కాదని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన అందరూ ఆమోదించాలని ఏమీ లేదు. కాబట్టి ఈ బొమ్మ బొరుసు లాంటి దాంట్లో ఒకదాన్ని మాత్రమే చూసి రెండో చూడకూడదంటే కుదరదు. కానీ అదే సమయంలో ఇంకొక అంశం కూడా ఉంది. ఏ అమిత్ షాను అసదుద్దీన్ ఒవైసీని నేను ఎలా పోటీ పెట్టగలుగుతాను? ఓ దేశానికి హోంమంత్రి, ఒక గతంలో పాలక పార్టీకి అధ్యక్షుడు, లేకపోతే అనేక విధాల మొత్తం చక్రం తిప్పగలిగిన వ్యక్తి అసదుద్దీన్లు పరిమితమైనటువంటి ప్రాంతాల్లో తమ మతతత్వంతో తాము పెరగాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు. చాలామంది ఆ మాట అనగానే ఈయన అనొచ్చు అంటారు, ఎవరు ఆమోదిస్తారు? అక్బరుద్దీన్ జైల్లో కూడా ఉండి వచ్చాడు కదా, ఆయన మీద కేసు కూడా నడుస్తూ ఉంది కదా, మరి అవతలి వాళ్ళ మీద ఏం కేసులు నడుస్తున్నాయి? ఇప్పుడు మర్కజ్ ఘటన జరిగింది, నిజాముద్దీన్ మర్కజ్ ఘటన. ఆ ఘటన చాలా బాధ్యతారహితమైంది, వాళ్ళు అలా చేసి ఉండకూడదు. కానీ వాళ్ళని చేయనిచ్చిన వాళ్ళని ఏమనలేదు. నేను ఈ ప్రశ్న 100 సార్లు ఎవరెత్తినా ఎవరు ఏమి జవాబు చెప్పరు. మామూలు టూరిస్ట్ వీసాల మీద వచ్చి మిషనరీ వీసాలు తెచ్చుకోకుండా ఇందులో పాల్గొనడం తప్పు అంటున్నారు. కానీ దాన్ని చెక్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒవైసీ అంటారు, ఆ చనిపోయిన వాళ్ళు లేదా ఈ కరోనాతో చనిపోయిన వాళ్ళను మనము మార్టిర్స్ లాగా అంటే షహీద్ లాగా మృతవీరులాగా మనం చూడాలి, వాళ్ళ అంత్యక్రియలు ఇలా జరగాలి అలా జరగాలి అంటారు. భారత రాజ్యాంగం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, ఆర్టికల్ 19 ప్రకారం మనకు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛలు అన్నీ ఉన్నాయి. కానీ అదే సమయంలో ప్రజాభద్రత ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాలకు లోబడేవి ఉంటాయి. ఏ మతమైనా సరే, మా మతం ఇట్లాగే కాబట్టి మేము సతీసహగమనం చేస్తాము, మా మతం ఇట్లాగే కాబట్టి మేము కొరడాలతో కొట్టి చంపుతామంటే అది భారత రాజ్యాంగం చట్టం ఒప్పుకోదు దానికి. ఇక్కడ కూడా కరోనాను పోరాడేటప్పుడు మిగతా వాళ్ళకి ఏం సూత్రాలు వర్తిస్తాయో వీళ్ళకి కూడా అవే వర్తిస్తాయి. అంతేకాని ఒవైసీ ఏదో మత గ్రంథాల్లో ఉంది కాబట్టి ఇలాగే చేయాలంటే అలా ఏ మత గ్రంథం ప్రకారం, వైద్య గ్రంథం విజ్ఞాన శాస్త్రం ప్రకారం మనం చేయాలి. కానీ రెండో వైపున తీవ్రంగా అతి తీవ్రంగా ఈ దీని మీద మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళ మాట ఏంటి, నేను ఒక బీజేపీ ఎంపీ మాట్లాడింది చూశాను, టీజీ వెంకటేష్, అసలు వాళ్ళని దేశంలోనే ఉండనీయకూడదు, వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీయాలి, ఆ ఐటెంకి అయితే ఆ ఛానల్లో కాల్చి పడేయాలని కూడా శీర్షిక పెట్టారు. ఇది ఎక్కడ మతతత్వం? ఛానల్స్లో కూడా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఓ రెచ్చిపోయి ఒంటి కాళ్ళ మీద లేచి, అది కూడా పొరపాటే కదా. ఈ రెండింటికి మధ్యలో మూడో రకం వాళ్ళు ఉన్నారు, అంటే ఏదో హిందూ మతత్వం ముస్లిం మతత్వము ఉండి మతతత్వ రాజకీయాలు నడిపే వాళ్ళ సంగతి ఒకటి, కానీ మధ్యలో లౌకికమైనటువంటి ముసుగులు ధరించి హితబోధలు చేస్తూనే ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి మోడీ భజన వైపు, సాంప్రదాయ భాష వైపు మరలుతున్నటువంటి ఒక కొత్త సెక్షన్ బుద్ధిజీవుల్లో బయలుదేరింది. ఇది మనకు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. చాలామంది అచ్చంగా ఆ పని మీదే వాళ్ళు, వాళ్ళకి ఎంతసేపు ఒకవైపే ఉంటుంది. మాలాంటి వాళ్ళు మాట్లాడితే బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తారు, వరుసగా పంపిస్తారు, సమాధానాలు ఇవ్వరు అడిగిన వాటికి. ఇది ఈ అవకాశవాదం మరింత అసహ్యకరమైంది. లౌకిక తత్వము మత సామరస్యము అనేవి చాలా స్పష్టమైనవి, ఇంకా అందులో ఊగిసలాట్లకేమీ అవకాశం లేదు. దాన్ని అన్వయించడంలో ఎలాంటి సందేహాలు సంకోచాలు వచ్చేటటువంటి అవకాశం లేదు.
ఉపేక్షించడం లేదా పోనీలే అనుకోవడం వేరు తప్ప దానికి మళ్ళీ లాజిక్ తీసుకురానక్కర్లేదు. 9 గంటలకనే మోడీ గారు అన్నారు కాబట్టి దానికి ఏదో ఒక తర్కం తీసుకొని వచ్చి అదంత అవసరం లేదు. అంటే మెజారిటీ మతతత్వం పట్ల సన్నాయి నొక్కులు నొక్కుంటూ వాళ్ళ ఆమోదం పొందితే ప్రయోజనం ఉంటుందని భావించే ఒక కొత్త విభాగం ఇప్పుడు బయలుదేరుతూ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు సగటు భారతీయ సంస్కృతికి ప్రతీకలని నేను అనుకోను. ఒక ఉరుసైనా ఒక తేరైనా అన్ని మతాల వాళ్ళు పాల్గొనడమే భారతీయ సంస్కృతి. భద్రాచలంలో రామదాసు పన్నులతో కట్టించాడు రామాలయం అని తెలిస్తే తానిషా ఆయన జైల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పన్ను కోసం పెట్టాడు, మతం కోసం కాదు. రాముడు ఏం చేశాడు? కథ ప్రకారం కళలో కనిపించి ఆ కప్పం కట్టి రామదాసును విడిపించాడు. అంటే రాజ్యము రాజకీయం వేరు, మతం వేరు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అక్బర్లు ఉన్నారు, అశోకులు ఉన్నారు, కృష్ణదేవరాయలు ఉన్నారు, శాతకర్ణులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మొత్తం 100 ఏళ్ల చరిత్రలో మనం రుద్రమదేవులు ఉన్నారు. కాబట్టి మనం చరిత్ర నుంచి నేర్చుకున్నా, స్వతంత్ర పోరాట కాలంలో నేర్చుకున్నా, స్వతంత్రం తర్వాత భారతదేశాన్ని విభజించిన అనుభవంలో రెండు దేశాలు మధ్య జరిగినటువంటి ఘోర విషాదక విభజనలో మానవ మారణహోమం ఎలా జరిగింది గుర్తు చేసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తొస్తుంది మనకు. అది పంజాబ్లో జరిగింది, లేకపోతే గుజరాత్లో జరిగింది, లేకపోతే ఢిల్లీలో జరిగింది, ముంబైలో జరిగింది, ఎన్నో ఘటనలు హైదరాబాద్లో కూడా మనం చాలాసార్లు కర్ఫ్యూలు చూసాం మనం. కాబట్టి చాలా నిగ్రహంగా ఉండాలి తప్ప సన్నాయి నొక్కుల వల్ల, లేదంటే అవకాశం చందు దొరికింది కదా అని వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు విషం కమ్మడం వల్ల, చిమ్మడం వల్ల ఈ దేశానికి ఏం మేలు జరగదు. భారతదేశానికి నిజమైన లౌకిక తత్వం మతాన్ని రాజకీయాలను విడదీయడం కావాలి. కాదు అంత మాకు చేత కాదంటే కనీసం అన్ని మతాలను సమానంగా చూసే ఒక మత సామరస్య ధోరణి కావాలి. ఆ తర్వాత ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, ఎవరు పొరపాటైతే వాళ్ళ మీద చర్య తీసుకోండి. అలాగే ఈ రెండింటికి మధ్యలో అవకాశవాదాలు, సన్నాయి నొక్కులు, లౌకిక తత్వానికి తూట్లు పడిచే వ్యవహారాలు మానేయాల్సిన అవసరం ఉంటుంది. లౌకిక తత్వం అంటూనే ఒకవైపు మొగ్గడం అది మరింత ప్రమాదం. ఎందుకంటే నేరుగా మతత్వం మాట్లాడేవాళ్ళు వాళ్ళు సూటిగా తెలిసిపోతుంటారు. ఈ ముసుగులేసుకొని అటు ఇటు మొగ్గడం వల్ల మరింత ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఈ మర్కజ్ నేపథ్యంలో కరోనా కారు మేఘాల మధ్య ఇది మరింత తీవ్రంగా హెచ్చరించాల్సి వస్తుంది. టీజీ వెంకటేష్ అయినా, అసదుద్దీన్ ఓవైసీనైనా, టీజీ వెంకటేష్ ఇప్పుడు ఐ థింక్ బీజేపీ ఎంపీ కదా, మరి ఎంత ఇద్దరు ఎంపీలే ఎలా మాట్లాడుతున్నారు.